సరే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పాపం మూగబోయిన గొంతులన్నీ మళ్ళీ స్వరాలు సరి చేసుకుంటున్నాయి. నాలుగేండ్లుగా దిక్కులేని వాళ్ళు, కరోనా సందర్భంలో ఒక్క ముఖం కూడా కనపడని వాళ్ళు కేసీఆర్ గారి పైన అవాకులు చివాకులు వెళ్తూ ఉన్నారు. పాపం నల్గొండ జిల్లాలో కూడా ప్రజల చేత తిరస్కరణకు గురైన వాళ్ళు, 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు ఈ జిల్లాని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వాళ్ళు, ఈ జిల్లాలో ఏమైనా సమస్యలు ఉన్నాయి అని అంటే ఆ సమస్యలన్నిటికీ కారకులైన వాళ్ళు ఏమడుగుతున్నారు? కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలా? ఒకవేళ అదే జరగాల్సి వస్తే మీరు ముక్కులు నల్లగొండ నుంచి ఢిల్లీ దానికా రాయాలి, ముక్కులు నేలకేసి నల్లగొండ నుంచి ఢిల్లీ దానికా రాయాలి మీరు చేసిన నేరాలకి. ఇవాళ నల్లగొండ జిల్లా నాశనం చేసిపోయింది. మీరు అద్భుతంగా వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా ఉన్న జిల్లా మీ నాయకత్వంలోనే నడ్డి విరిగిపోయింది. ఎముకల గూళ్ళైనాయి నల్లగొండ జిల్లా ప్రజలు, లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్ళైనాయి మీ నిర్వాకంలో. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. కేసీఆర్ క్షమాపణలు చెప్తాడా? దేనికి? మీరు పుట్టించి పెంచి పోషించి లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఫ్లోరిన్ మహమ్మారిని 6 ఏళ్లలోనూ తరిమేసినందుక కాదా? ఇది నిజం. చర్చకట చర్చకు ఊళ్ళకి వస్తే ప్రజలు దేంతో సమాధానం చెప్పాలో చెప్తారు. 1970 తర్వాత పుట్టింది ఫ్లోరిన్ ఈ జిల్లాలో మీ అద్భుతమైన పరిపాలనలోనే.